టీ ట్వంటీ కు భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది ఆ పదిహేను మంది ఆటగాళ్లు ఎవరనేది ఇప్పటికీ అందరి మధ్యలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది టీమిండియాకు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు మరోవైపు ఈ మెగా టోర్నీలో కోహ్లీ ఆడటంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది కోహ్లీ భవితవ్యం ఐపీఎల్ ప్రదర్శనపై ఆధారపడి ఉంది నిజానికి కోహ్లీని ఒక టోర్నీ ప్రదర్శనను బట్టి సెలెక్ట్ చేయడాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయట్లేదు కోహ్లీ లేని టీమిండియాను ఊహించుకోవడం కూడా కష్టమే సీనియర్ ప్లేయర్ అయిన కోహ్లీ టీమిండియాకు వెన్నుముక లాంటివాడు విదేశీ ఆటగాళ్లు కోహ్లీని అవుట్ చేస్తే విజయం సాధించొచ్చు అన్న భావనతో ఆడుతుంటారు ప్రపంచ కప్లో కోహ్లీని అవుట్ చేసి మైదానాన్ని నిశ్శబ్దం చేస్తానని ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్న మాటలు ఇండియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు కోహ్లీ ఎంత డేంజరో కమిన్స్ మాటల్లో అర్థమవుతుంది ఆ ప్రపంచ కప్లో భారత్ను ఫైనల్కు చేర్చడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు టీమిండియా కోసం ఎంతో చేసిన కోహ్లీని టీ ట్వంటీ కప్ టోర్నీలోకి తీసుకోవాలంటే ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తప్పుబడుతున్నాడు టీమిండియా జట్టులోకి విరాట్ కోహ్లీ కావాల్సిందేనని పట్టుబడుతున్నాడు కోహ్లీని సెలెక్ట్ చేస్తే మాత్రం రోహిత్ కు తోడుగా కోహ్లీ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది లిస్టులో గిల్ జైస్వాల్ విరాల్ ఉన్నప్పటికీ ఈ సీజన్ ఐపీఎల్లో విరాట్ ఓపెనర్ గా విధ్వంసం సృష్టిస్తున్నాడు పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏ స్థానంలో ఉందన్నది వేరే విషయం కానీ ఈ సీజన్లో కోహ్లీ జట్టును ముందుకు నడిపించడంలో తానొక్కడే పోరాడుతున్నాడు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది కానీ అదే సీజన్లో పాకిస్తాన్పై కోహ్లీ ఆడిన నాక్ను ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు తనలో ఉన్న బలాన్ని అంతా కూడగట్టుకుని మైదానంలో ఒక్కడే పోరాడాడు హార్దిక్తో తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్ చివరిలో ఒక్కడే వీరు చితకంగా పోరాడాడు ఈ మ్యాచ్ను బహుశా బీసీసీఐ మర్చిపోయి ఉండొచ్చు విరాట్ కోహ్లీ ఇప్పటి భారత్ తరపున మొత్తం నూట పదిహేడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు ఇందులో రెండు వేల తొమ్మిది వందల ఇరవై రెండు పరుగులు నమోదయ్యాయి స్ట్రైక్ రేటు నూట ముప్పై ఎనిమిది ఆఫ్ఘనిస్తాన్ పై టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో విరాట్ మొదటి సెంచరీని సాధించాడు మరి ఇప్పుడు రోహిత్ కోరిక మేరకు కోహ్లీని తీసుకుంటారా లేదా చూడాలి వీడియో మీకు లైక్ చేయండి